పట్టణాభివృద్ధి పేరుతో ఏకపక్షంగా సింగరేణి క్వార్టర్స్ తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ బాధిత కార్మిక కుటుంబాలు పెట్రోల్ బాటిళ్లతో నిరసనకు దిగారు. పెద్దపల్లి జిల్లా గోదావరికనలో రోడ్డు విస్తరణలో భాగంగా 31వ డివిజన్ సింగరేణి క్వార్టర్లను తొలగించేందుకు యాజమాన్యం కార్మికులకు నోటీసులు పంపింది. నగరం నడిబోర్డులో ఉన్న క్వార్టర్లను తొలగించి ఊరి చివర పాడుబడిన క్వార్టర్లు కేటాయించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కార్మికులు వాపోయారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో సింగరేణి కార్మికులు ఆందోళనకి దిగారు. పట్టణ అభివృద్ధి పేరుతో ఏకపక్షంగా సింగరేణి క్వార్టర్స్ తొలగించడాన్ని వ్యతిరేకిస్తూ పెట్రోల్ బాటిళ్లతో నిరసనకు దిగారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ అభివృద్ధి పేరుతో సింగరేణి భూములను నగరపాలక సంస్థకు అప్పచెప్పడమేంటని ప్రశ్నించారు. రోడ్డుకు ఇరువైపులా స్థలాలను సేకరించాల్సింది పోయి ఏకపక్షంగా సింగరేణి భూములను లాక్కోవడం సరికాదన్నారు. ఇదే డివిజన్లో సింగరేణేతరులకు యాజమాన్యం క్వార్టర్లను కేటాయించిందని, వారిని ఖాళీ చేయించి తమకు ఆ క్వార్టర్లను అప్పగించాలని వారు డిమాండ్ చేశారు. ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చిన క్వార్టర్లకు కరెంటు, వాటర్ కట్ చేశారని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సింగరేణి సంస్థ, స్థానిక ఎమ్మెల్యే తమకు న్యాయం చేయాలని, లేని పక్షంలో ప్రాణత్యాగానికైనా సిద్ధమని కార్మిక కుటుంబాలు హెచ్చరించాయి. మమ్మల్ని తీసేసి పాడుబడ్డ కొంపలల్లా అలా పందులు పొరుతాయి, కుక్కలు పొరుతాయి, ఆ కోటర్లు ఇస్తానన్నా వాళ్ళందరూ కలిసి అందులో ఒకసారి వచ్చి చూడమనండి. మీకు కోటర్ నెంబర్ ఇస్తే కాదన్న, ఆ కోటర్ ఎట్లున్నది, తలుపులు ఉన్నాయా, బాత్రూమ్ ఉన్నా లేదా. ఇక్కడ ఇప్పుడు మన ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే గారు అందరు చూసుకుంటా ప్రతి మంచిగా ఒక ఏం లేకుండా వాళ్ళు చేస్తున్నారు. ఈ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, వీళ్ళు, మన జిఎం వాళ్ళు, మనకి ఇక్కడ కోటర్లు ఉన్నాయి, ఆ కోటర్లు ఎట్లాంటివి ఉన్నాయి కనీసం చూసి అయినా వాటి కౌన్సిలింగ్ అయినా పెట్టాలి. సరే అట్లా అనుకో, మా కోటర్లు ఎందుకు తీసేయాలి, తీసే మీకు రోడ్డు వేడలు పంటే ఇక్కడ నుంచి ఇక్కడికే ఎక్స్ట్రా ఒక కోటర్లు అన్నీ ఖాళీ ఉన్నాయి. ఫస్ట్ లైన్ మొత్తం మీరు రోడ్డు వేడలు పెట్టి 20 ఫీట్లు తీసుకోవచ్చు. ఒకటే పక్క ఇటు చేస్తారన్న, ఒకటే పక్క వేయలేక అటు తీయాలి, ఇటు ఇటు 20 ఫీట్లు తీయాలి, అటు 20 ఫీట్లు తీయాలి, అటు తీయండి, ఇటు తీయండి, 80 ఫీట్లు తీసినట్టుంటే మధ్యలో 60 ఫీట్లు. NH హైవే కంటే ఇది పెద్దగా అవుతుంది. 20 అటు 20 ఇటు 20 తీసిన ఒకటే పక్క 120 ఫీట్లు తీస్తే ఇది ఎంతవరకు న్యాయం? ఇది ఒకటే పక్క 120 అటు అంటే గవర్నమెంట్ స్థలం అటనా? ఇది సింగరేణి, వీళ్ళని నిలబడితే పోతారు, వీళ్ళు డ్యూటీలు చేస్తే పోతారు, డ్యూటీలు కరెంట్ కట్ చేస్తే ఉంటారు, నల్ల కట్ చేస్తే ఉంటారు, దేనికైనా భరిస్తామనా? ఇప్పుడు చెప్తున్నా మేము అందరం కలిసి చెప్తున్నా, ప్రాణాలు తెగించడానికైనా సిద్ధం. మా కరెంటు, మా నల్ల కానీ ఏదైనా కానీ కరెంట్ చేస్తే ప్రాణాలు కోల్పోవడానికైనా సిద్ధమన్నా మేమందరం.